చైల్డ్ ట్రాఫికింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ఢిల్లీ వెళ్లారు రాచకొండ పోలీసు బృందాలు. ఢిల్లీలో విక్రయ ముఠాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కిరణ్ ప్రీతి కీలక సూత్రధారులుగా గుర్తించారు. పిల్లల్ని ఎక్కడి నుంచి తెచ్చారో తేల్చనున్నారు పోలీసులు. 50 మంది చిన్నారుల్ని ఈ ముఠా విక్రయించినట్టు తెలుస్తోంది. 11 మంది చిన్నారులు సిడబ్ల్యూసీకి తరలించారు. ఇప్పటివరకు 11 మంది ఏజెంట్లను అరెస్ట్ చేశారు. పిల్లలను కొన్న 18 మందిపై కూడా కేసు నమోదు చేశారు పోలీసులు. इन बच्चों को बेच रहे थे तो ये पूरा प्रोसेस में स्टार्टिंग से लेकर जो है कभी कहीं पर 50,000 से लेकर 1,00,000 में बच्चों को दिया जा रहा था. जिन पेरेंट्स जो पेरेंट्स बच्चों को अपने पास नहीं रखना चाह रहे उनसे लेकर और उसके पास ये 2-3 लेवल से होते हुए जो है एन कपल्स जो है जिनको बच्चों की ज़रूरत है जो कि उनको अडॉप्शन का कानूनी कार्रवाई करना नहीं चाहते क्योंकि वो थोड़ी लंबी है और उसमें थोड़ा समय लगता है तो उसको अवॉइड करके जल्दी बच्चों को अडॉप्ट करने की कोशिश करने के लिए वो लोग पैसे खर्चने के लिए रेडी हैं. तो एंड यूजर जो है या एंड कपल्स जो प्रोक्योर कर रहे हैं वो लोग 4-5 लाख इन बच्चों को लेने के लिए दे रहे थे. तो हर एक लेयर पर जो लोग हैं जो एक्यूज लोग हैं वो लोग इसमें प्रॉफिट मेकिंग एक्टिविटी की तरह इसको चला रहे थे. షీఈస్ ఏ గైనకాలజిస్ట్ ఆర్ఎంపి డాక్టర్ మా ఇంటి దగ్గరలో ఉన్నాయి కాబట్టి మేము అక్కడికి తరచూ జ్వరము ఏమైనా వచ్చిన దగ్గర తిమ్ములు వచ్చినప్పుడు అక్కడ పోయి చూపించుకుంటూ ఉంటాం. అట్లా ఈ విషయం పిల్లలు పుట్టారు అనే విషయం తెలుసుకున్న తర్వాత మా చెల్లికి మేము అక్కడి నుంచి అడిగామండి ఎవరైనా పెంచుకోలేని వాళ్ళు ఉంటే పెంచుకోలేని వాళ్ళు ఉంటే ఏమని అడిగినామండి. మీరు మీ దగ్గర డిపార్ట్మెంట్ వాళ్ళు ఎత్తిస్తే వాళ్ళకి నిండు 100 ఏళ్ళు ఆ పరమేశ్వరుడు యొక్క కృపయలకి ఉంటుంది. ఒకవేళ అట్లా దొరకనట్లయితే మాకు అప్ప చెప్పినట్లయితే మేము బంగారం లాగా చూసుకుంటున్నాం సార్. ఫర్దర్